అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం బీ కాంప్లెక్స్ టాబ్లెట్స్ గురించి తెలుసుకుందాము సాధారణంగా బీ కాంప్లెక్స్ అనేవి ఎనిమిది రకాలుగా విటమిన్స్ ఉంటాయండి బీ వన్ బి టూ బీ త్రీ బీ ఫైవ్ బీ సిక్స్ బీ సెవెన్ బీ నైన్ అలాగే బీ ట్వెల్వ్ బీ కాంప్లెక్స్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా వయసు పైబడిన వారిలో చూస్తూ ఉంటాము ఎందుకంటే వీరిలో విటమిన్స్ అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ అనేది తక్కువగా ఉంటుంది అలాగే పోషకాహారం లోపం వల్ల కానివ్వండి షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మెయిన్గా మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ యూజ్ చేస్తూ ఉంటారు ఈ మెట్ ఫార్మిన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా బీ కాంప్లెక్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రెగ్నెన్సీ ఆల్కహాల్ ఎక్కువగా తాగేవారిలో బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఈ బీ కాంప్లెక్స్ తగ్గడం వల్ల తొందరగా అలసిపోవడం ఆకలి ఉండకపోవడం అలాగే జీర్ణ సమస్యలు రక్తహీనత నోటిలో అల్సర్స్ రావడం చర్మ సమస్యలు జుట్టు ఊడిపోవడం జుట్టు తెల్లబడిపోవడం ఇలాంటి లక్షణాలు అనేవి చూస్తూ ఉంటామండి ఇలాంటి వారు బీ కాంప్లెక్స్ టాబ్లెట్స్ అయితే తీసుకోవాలి జనరల్గా బీ కాంప్లెక్స్ టాబ్లెట్స్ అనేవి న్యూరోబయాన్ న్యూరోబయాన్ బీ కోసల్స్ న్యూరోవాన్ క్యాప్ల్స్ ఇలా రకరకాలుగా మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది డోసేజ్ వచ్చేసి ప్రతిరోజు ఒక ట్యాబ్లెట్ అనేది తీసుకోవాలండి ఉదయం లేదా సాయంత్రం తిన్న తర్వాత తీసుకోవాలి ఉదయం తీసుకుంటే బెటర్ మినిమం ఒకటి నుంచి రెండు నెలల వరకు కంటిన్యూ చేయాలండి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా రేర్ అండి ఎందుకంటే ఈ బీ కాంప్లెక్స్ అనేది వాటర్ సాల్యుబుల్ విటమిన్ ఎక్కువగా తీసుకున్నట్లయితే ఈ బీ కాంప్లెక్స్ యూరిన్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది కొందరికి బీ కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఉపయోగించడం వల్ల మూత్రం వెళ్ళినప్పుడు స్మెల్ రావడం కానివ్వండి మూత్రం ఎల్లోష్ కలర్లో ఉండడం కొందరికి గాబర్ అవ్వడం వాంతులు ఇలాంటి లక్షణాలు అయితే చూస్తూ ఉంటాము ఇది అండి కంప్లీట్గా బీకాంప్లెక్స్ టాబ్లెట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ